Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ముందుగా అందరికి నమస్కారాలు. అనంతపూర్ రేంజ్ డిఐజీగా పోస్టింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, డీజీపీ గారికి మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంత గురుతరమైన బాధ్యతను మాకు అప్పగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు అనంతపురం రేంజ్లో శాంతి భద్రతలు అనేవి ఒక కత్తిమీద స్వామి లాంటిది. శాంతి భద్రతలు పరిరక్షించడం కోసం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా నలుగురు ఎస్పీల యొక్క కోఆర్డినేషన్ తోటి ఫోర్స్ అంతటినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ఒక కోఆర్డినేషన్ యాక్షన్ తోటి, ఒక కన్సల్టెడ్ ఎఫర్ట్ తోటి ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా కూడా మనం చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడులు, లేకపోతే మైనర్ గర్ల్స్పై జరుగుతున్న దాడులు, ఇట్లాంటి విషయంలో కూడా మనం ఒక ప్రయారిటైజ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అత్యంత ఫాస్ట్గా మరియు క్వాలిటేటివ్గా చేసుకుంటూ, నిర్దిష్ట టైంలోనే ఛార్జ్షీట్లు వేసుకుని వాటిని కూడా సీనియర్ ఆఫీసర్స్ పర్సూ చేస్తూ కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ప్రివెన్షన్ కోసం మన దిశ యాప్ అనండి, లేకపోతే మన దిశ పెట్రోల్స్, లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్, లేకపోతే ఈ బీట్స్, డే బీట్స్ లాంటివి, అలాగే షీ టీమ్స్ లాంటివి కూడా అలాంటివి పెట్టి ఇట్లాంటి క్రైమ్ జరగకుండా చూస్తాం. బీట్స్, డే బీట్స్ లాంటివి, అలాగే షీ టీమ్స్ లాంటివి కూడా అలాంటివి పెట్టి ఇట్లాంటి క్రైమ్ జరగకుండా చూస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్, ఈరోజు మీకు అందరు తెలుసు చాలామంది పబ్లిక్ తెలుసో తెలియకో సైబర్ క్రిమినల్ భార్య పడుతూ ఉన్నారు. వాటి విషయంలో కూడా రేంజ్ పరిధిలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఈ క్రైమ్స్కి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం జరిగిన క్రైమ్కి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేసి డిటెక్షన్ చేయాలి, దాని విషయంలో కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అండ్ ఆల్సో ది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇది బోర్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి, బోర్డర్ రేంజ్ కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి మీద కూడా పూర్తి స్థాయి నిఘా, అట్ ద సేమ్ టైం ఎవరైనా కానీ దాంతో చేతులు కలిపే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ ద రోడ్ యాక్సిడెంట్స్. ఎందుకంటే ఈ బోర్డర్ జిల్లాల్లో చాలా డిస్టెన్స్ నేషనల్ హైవేస్ ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ నేషనల్ హైవేస్ అన్నీ కూడా విలేజెస్ లిమిట్స్ నుంచి ఎక్కువ వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి పబ్లిక్ ఎక్కువ యాక్సిడెంట్ బారిన పడడానికి అవకాశాలు ఉండుండొచ్చు. దాని విషయంలో కూడా మనం స్మాల్ స్మాల్ చేంజెస్ చేస్తే మనం చాలామంది యొక్క జీవితాలు, ప్రాణాలు మొదటి మ్యాటర్, ఈ రోడ్ యాక్సిడెంట్ బారిన పడకుండా కూడా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన మెన్ వెల్ఫేర్ ఏవి కష్టాలు ఉన్నాయి వాళ్ళకి, అవి కూడా ఒకసారి అర్థం చేసుకుని ఒకసారి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని ఒక కన్సర్టెడ్గా ముందుకు వెళ్తామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తాను.